ఈరోజు భార్య భర్త దేవుడు జతపరిచాడు. మీకు తెలుసుగా యేసుప్రభు చెప్పిన మాట ఒకటి, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఈ వాక్యం చదువుకున్నారుగా. అంటే ఇప్పుడు స్త్రీని పురుషుణ్ణి జతపరిచింది ఎవరంట? దేవుడు. దేవుడు జతపరిచాడు. జాగ్రత్తగా వినాలి ఇది. ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడా? అంటే భూమి మీద వివాహాలు జరుగుతున్న ప్రతి కుటుంబాన్ని జతపరిచి కుటుంబంగా నిలబెడుతున్నది ఎవరు? ఇప్పుడు దేవుడు. అలా దేవుడు జతపరుస్తున్న వాళ్ళను మనుషులు ఏం చేయకూడదంట? వేరు చేయకూడదు. స్త్రీకి కానండి పురుషుడికి కానీ ఈ ఒక్క వాక్యం అర్థమైతే చాలండి, వాళ్ళ కుటుంబం విడిపోదు. నన్ను ఆయనను కలిపింది ఎవరు? ఎవరు? దేవుడు. పంచాయతీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఇద్దరు మధ్యలో పంచాయతీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి. కానీ ఈవిడ పెట్టి సర్దుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోద్ది, అవునా? ఈయనకి గట్టిగా కోపం వస్తే ఆవిడ విడిచిపెట్టేసి వాళ్ళ అమ్మగారింటికి ఆయన వెళ్ళిపోతాడు. గొడవ వస్తే, సమస్య వస్తే ఇద్దరు కలిపి వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. కారణం ఏంటి? ఇద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడే. నేను మాట అడుగుతాను, దేవుడి దగ్గరికి సమస్య వెళితే సమస్యను దేవుడు తీరుస్తాడా లేదా చెప్పాలి. సమస్యకు పరిష్కారం లేకుండా దేవుడి దగ్గర ఏమైనా ఉంటుందా? ఉండదండి. పరిష్కారం లేని సమస్య దేవుడి దగ్గర లేదు. కానీ వీళ్ళిద్దరిలో లేనిది ఏంటంటే, నన్ను ఆయనను జతపరిచింది దేవుడు అన్న వాస్తవం వీళ్ళు మరిచిపోయారు. డబ్బుల కోసం, అధికారాల కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసం, ఉద్యోగాల కోసం ఒకటయ్యారు. అక్కడ ఏదో సమస్య రాగానే ఇద్దరు వేరైపోయారు. మరీ దారుణం ఏంటంటే ఈ మధ్యకాలంలో, జాగ్రత్తగా వినండి, ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు అండి, కుటుంబాల మీద స్టడీ చేస్తున్నప్పుడు ఒక లాయరు ఇంట్రొడ్యూసారండి. అతను విడాకుల కేసులు వాదిస్తాడు ఎక్కువగా. అతను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ, ఎందుకండి మన భారతదేశం రోజు రోజుకి ఇలా దారుణంగా తయారైపోతుంది, ఎందుకండి ఎక్కువ మంది విడాకులకి వెళ్ళిపోతున్నారు, ఏంటి ఏం జరుగుతుందో మాకు ఒకసారి చెప్పండి అంటే, ఆయన ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడు అంటే, ఈ మధ్యకాలంలో ఇటు స్త్రీకి కానీ ఇటు పురుషుడికి కానీ ఈ వివాహ వ్యవస్థ మీద బొత్తిగా గౌరవం లేకుండా పోయిందండి అన్నాడు. అని ఒక విడాకుల కేసు చెప్తాను, వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూడండి అన్నాడు. ఒక కేసు చెప్పాడండి. ఏం చెప్పాడు అంటే, ఇద్దరు డాక్టర్స్, ఇటు స్త్రీ మంచి డాక్టరు, ఇటు పురుషుడు మంచి డాక్టరు, ఇద్దరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకున్నారండి. బాగా వినండి, వివాహం చేసుకున్న కరెక్ట్గా సంవత్సరానికే విడాకులకి అప్లై చేశారు. ఈవిడ అప్లై చేసింది భార్య. అడుగుతున్నాడు లాయరు, ఎందుకమ్మా ఏంటి మీ ఇంట్లో సమస్య అంటే, ఒక సమస్య చెప్పింది. ఎందుకు విడిపోతున్నారు మీరు అంటే, ఏం చెప్పింది అంటే, మా ఆయన నాతో ఒక భయంకరమైన పని చేయమని నన్ను హింసిస్తున్నాడండి అని చెప్పింది. ఆయన అనుకున్నాడేమో, కొడుతున్నాడేమో, తిడుతున్నాడేమో అనుకుని, ఏంటమ్మా చెప్పు అంటే, ఏమి లేదండి, ఆయన ఇన్నర్ వస్త్రాలు లోపల ధరించుకునే వస్త్రాలు నన్ను ఉతకమంటున్నాడండి అంటుంది. లోదుస్తులు. మీకు ఇంకా అర్థమయ్యేటో చెప్పాలంటే డ్రాయరు, బనియను, ఇవి ఉతకమంటున్నాడని ఎక్కడికి వెళ్ళిపోయింది? విడాకులు, కోర్టుకి. నేను లాయర్ని, సారీ నేను డాక్టర్ని, నన్ను బనియలు ఉతకమంటాడా? నా ఈగో హట్ అయింది కనుక నా భర్తకి ఏమి ఇచ్చేస్తాను? పోతాడు, ఇంకొకడు వస్తాడు కావాలంటే. చూసారా, చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న కారణాలు. కూరలో ఉప్పు వేయట్లేదని ఒక ఆయన, నేను ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ ఉప్పు పెంచట్లేదండి, చాలాసార్లు చెప్పానండి, విసుకొచ్చి విడిచిపెట్టేస్తానండి. ఏడు ఉప్పుకి, కారానికి, బట్టల దగ్గర, చిన్న చిన్న ఏమన్నా ఇంట్లో వస్తున్న సమస్యల దగ్గర విడాకులు, 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 విడాకులు. విడిపోతాం మేము, విడిపోతాం. పొత్తుగా
వివాహ వ్యవస్థ మీద, ఆ వ్యవస్థను ప్రజల మధ్యలో ప్రవేశపెట్టిన దేవుడి మీద గౌరవం లేని సమాజం అయింది ఇది. క్రైస్తవ్యం ఈ సమాజానికి చాలా అవసరం అండి. ఎందుకు తెలుసా? సమాజాన్ని బాగు చేసేదే క్రైస్తవ్యం, క్రైస్తవుడు. మరి మన కుటుంబాలే బాగోకపోతే మరొక కుటుంబానికి మీరు బాగుండండి అని ఏం చెప్తాం చెప్పండి? మన కుటుంబంలోనే ఆదర్శవంతమైన కుటుంబంగా మనం కనబడినప్పుడు సమాజానికి మనం ఏమని చెప్తాం, ఏ మాటలు చెప్పి మా ప్రభు దగ్గరికి రమ్మని మనం అడుగుతాం చెప్పండి? మన జీవితాలు మన కుటుంబాలే బాగోలేనప్పుడు. దేవుని పిల్లలారా, కుటుంబం బాగుండాలి అని ప్రారంభం నుండి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే కుటుంబం బాగుంటే ఆ కాలనీ అంత, కాలనీలో ఉన్న కుటుంబాలు అన్నీ బాగున్నాయనుకోండి, ఆ గ్రామం బాగుంటుంది. ఆ గ్రామం బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటేనండి రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. బాగోవలసింది మొదట ఎక్కడ చెప్పండి? కుటుంబం. ఈ కుటుంబమే మంచి కుటుంబం అయితే ఏమంటే మనమంతా ఒక కుటుంబం అని చెప్పాడు. దేన్ని? సంఘాన్ని. కుటుంబాలన్నీ మంచి కుటుంబాలన్నీ ఒక సంఘంగా ఏర్పడ్డాయి అనుకోండి, సంఘం ఎలా ఉంటుంది? సంఘంలో ఎంత పని జరుగుతుంది? సంఘంలో ఎన్ని ఎంత ప్రేమానురాగాలు ఉంటాయి? మార్పు మన కుటుంబం దగ్గర రావాలి. జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న కారణాలకి విడిపోయి దేవుడు పనిచేస్తారని నమ్మి ఇద్దరిని జతపరిస్తే ఈరోజు సమాజం దారుణంగా మారిందండి. ఇకపోతే అక్రమ సంబంధాలు, ఒకే భార్య ఒకే భర్త, ఇది బైబిల్ రూలు సమాజానికి. నీ జీవితకాలం ఒకే భర్తతో ఉండాలి, నీ జీవితకాలం ఒకే భార్యతో ఉండాలి. వాళ్ళు మరణిస్తే చేసుకోవచ్చు, బ్రతికుండగా మరొకరిని ఆశించకూడదు అన్నది బైబిల్ ఈ సమాజానికి ఇచ్చిన చట్టం, దైవ చట్టం. దానిని మీరు ఈరోజు మీరు చూడండి, భయంకరమైన అక్రమ సంబంధాలు. అవి ఎక్కడో బయట ఉంటున్నాయంటే పర్లేదు, విచిత్రం ఏంటంటే చెవులు వినలేని సంగతులు ఏంటంటే క్రైస్తవ సంఘంలో కూడా ఈ అక్రమ సంబంధాలే. బైబిల్లో పౌలు గారు అంటారు కదా కొరింది పట్టణంలో ఉన్న సంఘంతో, ఏమంటాడు? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇది అన్ని జనుల్లో కూడా జరగదు, ఇంత దారుణమా సంఘమా అన్నాడు. అంటే నాటి నుండి నేటి వరకు భయంకరంగా కుటుంబ వ్యవస్థ అనేది దిగజారిపోయింది. మీకు స్త్రీని పెడతానండి ఈరోజు, నిజంగా ఏమంటే ఆవిడ జీవితాన్ని మీరు చూస్తున్నప్పుడు అమ్మో దేవుడి కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబాన్ని ఇంత గొప్పగా నిలబెట్టుకోవాలా? మమ్మల్ని జతపరిచిన దేవుడి కొరకు కష్టమైనా శ్రమైనా నేను తట్టుకొని నా కుటుంబాన్ని కట్టుకొని నా కుటుంబాన్ని దేవుడి కొరకు నిలబెట్టాలా? బా, ఆవిడ చూపిస్తుందండి ఈరోజు మీకు మాదిరి. నిజంగా ఒక స్త్రీ అయి ఉండి ఆవిడే కుటుంబం కోసం అంత కష్టపడుతుంటే పురుషులుగా మీరు ఆలోచించాలి, నేను ఆలోచించాలి, నా కుటుంబం గురించి, నా కుటుంబాన్ని దేవుళ్ళో కట్టుకోవటం గురించి, దేవుళ్ళో నిలబెట్టుకోవటం గురించి. దేవుని పిల్లరా, వాక్యము ప్రపంచానికి చాలా అవసరం, ప్రస్తుతం అత్యవసరం అండి. కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎక్కడెవరన్నా ఎవరైనా సభలు పెడతానన్నా సెమినార్లు పెడతానన్నా మొట్టమొదటి టైటిల్ పంపిస్తున్నానండి నేను. నేను ఈ టైటిల్ వేయండి కొంచెం. కుటుంబాలు వినాలి, కుటుంబంగా దేవుడి దగ్గర కూర్చుని కుటుంబ విలువేంటో జతపరచబడిన ఇద్దరికి అర్థం కావాలి. వాళ్ళిద్దరికి ఆ సంగతి అర్థమైతేనే వాళ్ళు దేవుడి కొరకు నిలబడతారు, నిలబడాలి. అందుకే జత చేశాడు ఇద్దరిని. దేవుని పిల్లరా, అక్రమ సంబంధాలలో ఎక్కువగా ఎవరున్నారు అంటే నెట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు ఎక్కువగా ఎవరు పెట్టుకుంటున్నారు అంటే ఒకప్పుడు పురుషులు ఉండేవారంట, ఇప్పుడు ఆ లిస్టులోకి స్త్రీలు వచ్చారు. స్త్రీకే ఎక్కువ అక్రమ సంబంధాలు ఉంటున్నాయంట. ఎందుకు అని అడిగితే ఆ కింద చెప్తున్న కారణాలు ఏంటంటే, అక్కడ చూపిస్తున్న రీజన్స్ ఏంటంటే, భర్త సరిగా పట్టించుకోవటం లేదు గనక, భర్త సరిగా చూసుకోవటం లేదు గనక, భర్త నేను అడిగినవన్నీ నాకు కొనివ్వటం లేదు గనక, ఆ ఆశలు తీర్చుకోవడానికి నేను మరొకరి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మరొకరిని ఆశిస్తున్నాను. ఇదండి అక్కడ ఎక్కువగా కనబడుతున్న కారణం. పురుషుడిని అడిగితే అక్కడ కూడా అవే కారణాలు, నన్ను మా అన్న భార్య సరిగా చూసుకోదండి, పట్టించుకోదండి, అందుకే నేను వేరొకరిని ఆశిస్తున్నాను.
విచిత్రమేంటంటే లోకం కూడా చెబుతూ ఉంటుంది, వివాహం అయిన తర్వాత భార్య తప్ప లోకంలో ఉన్న వాళ్ళందరూ అందంగా కనపడతారంట. మరి అయ్యం కళ్ళు కనపట్టలేదు, అయ్యం కళ్ళు అర్థం కలిదండి. ఒక భార్య తప్ప అందరూ అందంగా కనపడతారంట, ఇదేంటి ఇది? లోపం కళ్ళది కాదు, దేనిది? మనసుది. దానికి రోగం వచ్చింది, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు దేవుడు. కళ్ళు బాగానే ఉన్నాయి, ఎవరు నా కళ్ళు ఎవరిని చూసినా ఒకేలా చూస్తాయి, అంతేనా? అందంగా ఉన్న వాళ్ళు అందంగా కనపడతారు, అందహీనంగా ఉన్న వాళ్ళు అందహీనంగానే కనపడతారు. అదేంటి అది మారిపోవటం ఏంటి? చూపు మారలేదు, కళ్ళు తప్పు చేయట్లేదు. ఇక్కడ హృదయంలో నువ్వు ఒక రోగం వచ్చింది, ఆ రోగంతో చూస్తున్నావు గనక నీకు అలా కనబడుతుంది. ఆవిడ భార్య అందంగా కనపడలేదా? ఎందుకు అందం కనపడుతుంది? మీ ఇంటికి వచ్చి గొడు జాగిరి అంతా చేస్తుంది పొద్దున్న లేచి, పాపం బిడ్డలను కన్నది, అందమంతా కరిగిపోయింది, అందమంతా నీకోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఖర్చు పెట్టింది. అలాగని అందం తగ్గిపోయిందని మరొకరి దగ్గరికి వెళ్ళిపోతావా? ఎంత దారుణం అండిది. ఇక పురుషులైతే ఏమండి, ఇది పురుషులు చేస్తున్న తప్పు, ఇదైతే స్త్రీలు చేస్తున్న తప్పు. నేను అడిగిన వాడిని ఆయన కొనివట్లేదండి, కనుక మరొకరిని ఆశిస్తున్నాను, ఆయన అన్ని తెచ్చి పెడుతున్నాడు. చిచ్చి వ్యవస్థ, దేవుడు కోరుకున్న పరిశుద్ధ కుటుంబాలు పతనావస్థకి జారిపోతున్నాయి. దేవుని పిల్లరా, దేవుడు ఈ కుటుంబాల గురించి బైబిల్లో ఏమంటున్నాడో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 ఒకసారి బైబిల్ తెరచి మీరు అందరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 చూద్దాం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతున్నదో, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతున్నదో, నువ్వు కుటుంబంగా పిలవబడుతున్నావు. మీద ఒక కుటుంబం అయిందంటే దాని వెనక ఒక ఆయన ఉన్నాడంట, ఆ తండ్రి వల్ల నీ కుటుంబం ఏర్పడిందంట. ఆ తండ్రి వల్ల నీకు భర్త వచ్చాడు, ఆ తండ్రి వల్ల నీకు భార్య వచ్చింది, ఆ తండ్రి వల్ల నీకు బిడ్డలు వస్తే మీది ఒక కుటుంబం అయింది. మీ కుటుంబం వెనకున్న ప్రత్యేకమైన వెన్నెముక మీ కుటుంబంగా మిమ్మల్ని కట్టింది, నిలబెట్టింది. ఎవరంట? ఆయన తండ్రి, మీ తండ్రి. ఎన్టీఆర్ గారి కుటుంబం, ఏఎన్ఆర్ గారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, ఏమిటి వైఎస్ గారి కుటుంబం చెప్పుకుంటున్నాక, ఈరోజు కుటుంబాలు ఎలా అయ్యాయి? కుటుంబాలు కన్న తండ్రి కట్టాడు కుటుంబంగా నిలబడతారు అని, ఆయన నిలబెడతారు అని ఆయన పనిని జరిగించి పరమ తండ్రి ఆశ ఈ కుటుంబం ద్వారా తీర్చుకోవాలని దేవుడు కుటుంబంగా కడితే ఈ కుటుంబం లోకంలో ఉన్న వాళ్ళని, స్త్రీలు పురుషులు లోకంలో ఉన్న వారిని చూసి కుటుంబ విలువలను దిగజార్చారు. ఇకపోతేనండి సబ్జెక్టు పెద్దదవుతుంది. నాకు తెలిసి మీరు ప్రతి పెళ్ళికి వెళతారండి కదా, ఏదైనా మా అంటారు కానీ పెళ్ళికి మాత్రం వెళ్ళడం మానేరు. క్రైస్తవ పెళ్లి ప్రసంగాల అన్నిటిలో మీకు వినబడే ఏకైక మాట ఉంటుంది, ఏ మాట చెప్పండి? అది వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని చెప్తారు. తర్వాత ఎవడు పాస్టర్ గారు మంచి వాక్యం తెలిసిన వాళ్ళైతే, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళైతే, ఇద్దరిని స్టేజ్ మీద కూర్చోబెట్టండి, స్త్రీకి దేవుడికి చెప్పాడు, పురుషుడికి దేవుడికి చెప్పాడు, చెప్తారా చెప్పరా? ఏం చెప్పారు? అమ్మా, ఇప్పటి నుంచి మీరు భార్య భర్త, కొత్త పోస్టులోకి వెళ్ళారు కనుక భార్యగా నీకు దేవుడు ఏం చెప్పాడు అంటే భర్తకు లోబడమని చెప్పాడు, రైట్? భర్తకు లోబడమని భార్యకి చెప్పాడు, మరి భర్తకేం చెప్పాడు? లోబడుతుంది కదా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు, కొట్టు, హింసించని చెప్పాడా? ఆవిడ లోబడుతుంది, నువ్వు ప్రేమించాలి. ఇది కదా కుటుంబానికి దేవుడు పెట్టిన నియమం, రూల్. ఖచ్చితంగా భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. ఏమండి ఇద్దరికి చెప్పాడు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
ఎవరికిచ్చిన నియమం వాళ్ళు పాటించకపోవటం వలన కుటుంబం దెబ్బతిన్నది. ఇందాక డాక్టర్ గారు ఎందుకు వెళ్ళింది విడాకులకి? భర్తకు లోబడు అన్నాడు. ఆవిడేమంటుంది? తిరగబడతాను అంది. పోయింది కుటుంబం. భార్య నీకు లోబడింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకు, ఆవిడని తిట్టకు, కొట్టకు. ఆవిడకి ఒక మనసు ఉంటుంది, ఆ మనసును అర్థం చేసుకో, ప్రేమించు అన్నాడు. భర్తలు ఎక్కడండి భార్యలతో మాట్లాడుతున్నారు? భార్యలు ఎక్కడండి ఈరోజు భర్తలతో మాట్లాడుతున్నారు? మీరు ఓపెన్గా చెప్పండి, కుటుంబంలో నలుగురు కూర్చుని ఒక చోట మాట్లాడుకునేంత మంచి రోజుల్లో ఉన్నాము మనం ఈరోజు? మీకు చెప్తాను ఇప్పుడు, కుటుంబంలో నలుగురు ఉంటే, నలుగురికి నాలుగు బైబిళ్ళు ఉంటాయో లేదు కానీ నలుగురికి నాలుగు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈరోజు, లేవా? ఆవిడ ఫోన్ ఆవిడదే, ఈయన ఫోను ఈయందే. ఈయన ఒక మూల కూర్చొని వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఈవిడ వంట చేసుకుంటూ చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే రోజులేవి? ఇద్దరు కలిసి అభిప్రాయాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకునే రోజులేవండి? ఒకప్పుడు ఏమండి మా చిన్ననాడండి కుటుంబంగా అందరం ఆ చోట కూర్చొని చక్కగా డాడీ మమ్మీ పాటలు పాడటం, ఒక అధ్యాయం చదువుకోవటం, పిల్లలతో మోకాలేసి ప్రార్థనలు చేయించటం, కుటుంబం అంతా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తే కానీ నిద్రపోయేవారు కాదు ఒకప్పుడు. ఇప్పుడు జబర్దస్త్ అయితే కానీ నిద్రపోం, అంతేనా? కార్తీక దీపం అయిపోతే కానీ నిద్రపోం. దీపాలు రేకులు పటాసులు జబర్దస్తులు వస్తే ఇంకెక్కడండి కుటుంబం మధ్యలో దేవుడు, ప్రార్థన, ఆప్యాయతలు, అనురాగాలు ఎక్కడున్నాయి? స్త్రీలు సీరియల్స్కి అలవాటు పడిపోయారు. ఇంక సీరియల్స్లు అన్నీ ఏముంటాయి? అత్తను ఎలా హింసించాలో కావాలంటే ఒక సీరియల్ చూడు, కోడల్ని ఎలా చంపేయాలో కావాలంటే ఇంకో సీరియల్ ఉంటుంది, ఇద్దరిని అత్తనే మామని బయట గెంటేయాలంటే ఒక సీరియల్ ఉంటుంది. బాగు చేసేవా పాడు చేసేవా చెప్పండి. సీరియళ్ళ దగ్గర నుంచి సినిమాల వరకు ఈరోజు మనిషిని పాడు చేస్తున్నాయి. ఏమండి పాఠశాలకి వెళ్తే అక్కడ ఏమైనా బాగుందంటే అక్కడ పాడు చేయటమే. దేవుడేమో దేవుడు ఏమండి నేను మిమ్మల్ని కన్నా అనరా అంటాడు దేవుడు బైబిల్లో. అక్కడికి వెళ్తే అంటాడు మీరు అంత కోతి పిల్లలు అంటాడు. అక్కడ అక్కడ బాగోలేదు, ఇంట్లోకి వస్తే ఇక్కడ బాగోలేదు, లోకం అంత బాగోలేదండి. అత్యవసరం సమాజానికి వాక్యం, వాక్యం అండి. దేవుడు మీరు బైబిల్లో చూస్తున్నప్పుడు అండి, ఇంత చదువుకున్నారు మీరు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో, కుటుంబంలో సమస్య రాగానే వెంటనే స్త్రీకి పురుషుడికి వెంటనే గుర్తు రావాల్సింది ఎవరు చెప్పండి? దేవుడు. కొంతమంది అయితే మా ఇద్దరికి మ్యాచ్ ఎవరు చూశారు, పెళ్ళిళ్ళు పేరయ్య మధ్యలో ఉంటారు కదా, ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ కూడా వాళ్ళ మీద అడతారు, వెళ్ళి మా ఇద్దరు సంబంధం ఎక్కడి నుంచి తెచ్చావు, గయ్యాలను తెచ్చావు అంటాడు. ఈయన ఇదిగో ఇన్ని లక్షలు కట్నం పట్టుకుని వాళ్ళ ఇంటికి వచ్చా, నేను పొద్దున్నే లేచి నన్ను వంట చేయమంటున్నారని ఆవిడ చూసారా? పోగలేదండి. అత్త కుమార్తెలారా అని పిలిచిన బైబిల్ మన దగ్గర ఉంది, అత్తలు వినండి. కోడల్ని ఏమని పిలిచింది? కుమార్తెలారా. రూతును కుమార్తె, తల్లిగా ఆవిడ చూసింది, ఏమంటే కూతురుగా ఈవిడ చూసింది. అత్త కోడలు బాగుండాలంటే బైబిలు, భార్య భర్త బాగుండాలంటే బైబిలు, కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో ప్రతిరోజు చదువుకోవలసింది వినవలసింది బైబిలు. జాగ్రత్తగా వినండి, ఈ సమస్యలు 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 అని చెప్పి కుటుంబాలన్నీ నీరు గారిపోతుంటే ఒక స్త్రీ పాత నిబంధనలో అసలు ఎవరు కూడా ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోలేదండి. ఇంకా విచిత్రం ఏంటంటే పెళ్లి ప్రసంగాలలో ఆవిడ మీద కామెడీ చేశారు చాలామంది. నేను విన్న పెళ్లి ప్రసంగాలలో ఎవరో తెలిసండి ఆవిడ? యాకోబు గారి పెద్ద భార్య లేయా. జాగ్రత్తగా వినండి, ఈవిడేంటండి కుటుంబాన్ని నిలబెట్టుకునే పాఠం ఈవిడేం చెప్తుంది అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి, స్త్రీలు పురుషులు కుటుంబం అంటే ఏంటో, కుటుంబం పైన గౌరవం ఏంటో, లోబడితే ప్రేమిస్తే ఎంత బాగుంటుందో కుటుంబం, వాళ్ళ కుటుంబం మనకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో మీరు చూడండి జాగ్రత్తగా. లేయా మీకు తెలుసు కదండి, తెలుసుగా లేయా అంటే యాకోబు గారి పెద్ద భార్య. లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు,
లేయా రాహేలు, లాబాను మామ. యాకోబు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు, లాబాను చూశాడు, రాహేలును చూశాడు, లేయాను చూశాడు. మొత్తం మీద ఒకరి మీద లవ్వు, ప్రేమ ప్రారంభమైంది యాకోబు గారికి. ఎవరి మీద? రాహేలు. రాహేలు అంటే నాకు ఇష్టం, రాహేలు అంటే నాకు ఇష్టం, రాహేలును నేను ప్రేమిస్తున్నాను, రాహేలును నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. మీకు తెలుసుక చరిత్ర అంతా చదివిస్తే టైం అయిపోద్దండి. సరే మరి నేను ఉచితంగా ఎలా చేస్తాను అంటే, ఆవిడ వివాహం చేసుకోవడం కోసం నీ దగ్గర నేను కొలువు చేస్తాను. కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత 7 సంవత్సరాలకి లాబాను చాలా తెలివైనడు. పెద్ద కుమార్తె లేయా, చిన్న కుమార్తె రాహేలు. ఇతను ఎవరిని ప్రేమించాడు? ఇద్దరిలో రాహేలును ప్రేమించాడు. మరి పెద్ద కుమార్తెని ఇంట్లో పెట్టుకుని చిన్న కుమార్తెకి ఎలా వివాహం చేస్తానని లాబాను చాలా తెలివైనడు. రాత్రికి రాత్రి పెళ్లి కుమార్తెను మార్చి రాహేలు ప్లేస్లో ఎవరిని పెట్టాడు? లేయను పెట్టాడు. తెల్లవారు చూసేసరికి భారీగా ఎవరున్నారు యాకోబు ముందు? లేయా. వెళ్ళిపోయాడు మా అమ్మ మీదకి గొడవకి. ఇదేంటి మామ ఇంత మోసం చేసేవంటున్నాడు. నువ్వు మోసగాడివి, నేను మోసగాళ్ళకి మోసగాడిని. కృష్ణగారు సినిమా డైలాగ్ చెప్పాడు లాబాను. నువ్వు మీ అన్నయ్యని మోసం చేయలేదా? చూసారా? ఇక ఏం చేస్తాం? ఒక పక్క ప్రేమ పోవట్లేదు. ఎవరి మీద? రాహేలు మీద. నాకు ఎలాగైనా రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయాల్సింది నువ్వు అన్నాడు. ఇది పద్ధతి కాదు, మన ఒప్పందం ప్రకారం మరొక 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. అంటే 14 సంవత్సరాలు ప్రేమ కోసం ఎవడు కొలువు చేసిన ఏకైక ప్రేమికుడు అండి. ఎవరు? 14 సంవత్సరాలు అంటే యావజ్జీవ కారాగార శిక్ష. ప్రేమకైది ఏమండి. ఇక్కడ విషయం వీళ్ళ కుటుంబంలో మీరు నేర్చుకోవాల్సింది, వీళ్ళ కుటుంబంలో మీరు ఈరోజు గమనించవలసింది ఎవరిని అంటే లేయని గమనించాలి. చాలామంది పెళ్లి ప్రసంగాలు ఏం చెప్పేశారంటే, నేను విన్నానండి చిన్నప్పుడు చాలా, నాకు అప్పుడు అర్థమయ్యేది కదా అది నిజమనుకునేవాడిని. ఎవరైనా మంచి అందగత్తెను కోరుకుంటారు కదండి. ఇప్పుడు చూడండి యాకోబును కూడా మీరు చూడండి. యాకోబు చూశాడు లేయా రాహేలు. లేయాకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే జబ్బు కళ్ళు, రూపం అంత పెద్దగా బాగోదు. రాహేలు రూపవతి కనుక వెంటనే యాకోబు గారు కళ్ళు దేని మీదకి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి చెప్పండి? రూపం అందంగా ఉంది కనుక. ఈరోజు కూడా కుర్రోళ్ళని కూర్చోబెట్టేసరికి అమ్మాయిని ఏమండి, ఈ సమస్య ఇప్పటికే ఉంది. దేవుడు సామెతల గ్రంథంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యం అన్నాడు. గుణవతులను ఎదుక్కోండి, గుణవంతుడిని ఎదుక్కోండి అని దేవుడు చెప్తుంటే ఎప్పటికీ కూడా క్రైస్తవులు అందంగా ఉంటుందన్నా, ఎర్రగా ఉంటుందా? సంబంధాలు మమ్మల్ని అడుగుతారండి, అన్నయ్య కొంచెం సంబంధం ఉంటే చూడు, ఒక మంచి అమ్మాయి నాయన నీకు బాగుంటుంది, నాయన ఇద్దరు కలిసి చక్క ఏమంటే సన్నిధిలో ఉంటారు, దేవుడు పని చేసుకుంటారంటే ఒకసారి ఫోటో పంపించు నాయన. అన్నయ్య ఒకసారి ఫోటో పంపించు. చూసారా? ఫోటో చూడాలి, పళ్ళు చూసుకోవాలి, కళ్ళు చూసుకోవాలి, ముక్కు చూసుకోవాలి, ఏమంటే ఎర్ర తోలు చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది అమ్మనాలది. ఏంటి? ఏం చదువుకుంది? ఇల్లు ఉందా? కట్నం ఎంత ఇస్తారు? ఇందుకు కదండి ఈరోజు కులాలు, ఇందుకు కదండి ఈరోజు కుటుంబాలు కూలుతుంటా. గుణవతిని వెతుక్కోండి. గుణవతి మీరు 30 అధ్యాయం చదవండి సామెతల గ్రంథం, ఎంత బాగుంటుందండి. గుణవతి వచ్చిందా? తెల్లవారే లేచి మీ అందరికీ వంట వండి పెడుతుంది అన్నాడు అక్కడ. 31 క్షమించండి, 31 అధ్యాయం అంతా చదవండి. మీరు చివరికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఏముంటాయంటే, అట్టిది ఆ మంచి ఉపదేశం, మంచి గుణవతి అయిన భార్య నీకు వచ్చే నీకు వస్తే మంచి ఉపదేశం నీకు చేస్తుంది అంటాడు. గుణవతి అయిన భార్య నీకు వస్తే నీ కుటుంబం బాగుంటుంది అన్నాడు. అనేసి చివరికి ఏం చెప్తాడంటే, అందము మోసకరము సౌందర్యము చెప్పేశాడు. వద్దురా నాయన అవి చూసుకోవద్దు అన్నాడు. కానీ ఎప్పటికీ కుర్రోడు ఏం చూస్తాడు? అవే సమంతలో ఏమంటే నాగ చైతన్య గారు చూసింది అదే. ఇప్పుడు ఏడుస్తున్నాడు దానికోసమే. దేవుని పిల్లరా, రూపం 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 రూపం. ఇటుపక్క అమ్మాయి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తారంటే, అబ్బాయికి మంచి చదువు ఉందా,
ఉద్యోగముందా, బాగా సంపాదిస్తున్నాడా, ఇల్లుందా, మా అమ్మాయి ఇల్లు అక్కడ బాగా సుఖపడుతుందా, అంతే తప్ప వాక్యం నేర్చుకున్నాడా, ఎమిడే చేశాడా, ఎక్కడైనా వాక్యం చెబుతాడా, ఇవి అడగరండి ఎవరు, రెండు రెండే సరిపోయింది. కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయంటే, నువ్వు వివాహం చేసుకున్నప్పుడు స్త్రీలో ఏం చూడాలో చెప్పాడు, వివాహం చేసుకుంటున్నప్పుడు పురుషుల్లో ఏం చూసుకోవాలో చెప్పాడు, అవి పాటించటం లేదు ఈరోజు ఎవరు. వాక్యం ఎవరండి పాటిస్తారు, వాక్యం అది అలాగే ఉంటుంది, మేము ఇలాగే చేస్తాం, అందుకే కదా దెబ్బతింటున్నాయి. లేయా జాగ్రత్తగా వినండి, తాను చేయని ఒక భయంకరమైన శిక్షకు పాత్రురాలుగా నిలబడిందండి అక్కడ లేయా. నాన్న తండ్రి నువ్వు వెళ్ళి యాకోబు దగ్గరికి వెళ్ళిపో అన్నాడు, తండ్రి ఆజ్ఞ మేరకు యాకోబుకు భార్యగా చేర్చబడింది. ఆవిడేమి కోరుకోలేదు, ఏమిటి ఆవిడ స్వతహాగా వివాహం కావాలని కోరుకోలేదు, తండ్రి ఆజ్ఞ ప్రకారం యాకోబుకు భార్యగా వెళ్ళిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిదండి లేయా. ఓ మాట చూద్దరు కానీ 29వ అధ్యాయం మీరు చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము పదిహేడు వచనం చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 17వ వచనం అండి. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండేను. చూసారా ఎవడికి జబ్బు కళ్ళు, ఆవిడికి రూపం ఉంది. ఆటోమేటిక్గా యాకోబు ఎవరో వెళ్ళిపోయాడు, రూపం రూపం దిశకరండి. తర్వాత పాపం లేయా భారీగా చేర్చబడుతుంది. కింద 25వ వచనానికి వెళ్ళేసరికి భారీగా చేర్చబడింది. చేర్చబడిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే యాకోబు అస్సలు ఈవిడిని పట్టించుకోవట్లేదు. జాగ్రత్తగా వినండి స్త్రీలు పురుషులు, ఇష్టం లేని వివాహం కనుక లేయాను అసలు యాకోబు పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాలి అంటే అసలు ప్రేమ ఏమాత్రము లేయా పైన యాకోబు చూపించటం లేదు. లేయ పరిస్థితి ఎలాగుందో చెప్తే జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న ఆటలకే భర్తతో విభేదాలు, భర్తతో గొడవలు పడతారు, వాళ్ళంతా లేయ జీవితాన్ని బాగా స్టడీ చేయాలి. లేయ జీవితం ఎలాగుందంటే భర్తగా తాను చేర్చబడిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఇతను మరలా తండ్రి మీదకి గొడవకెళ్ళి మరలా యాయండి రాహేలు కోసం, మరొక భార్య కోసం వివాహం అయిపోయిన తర్వాత తన భర్త మరొక భార్య కోసం ఊడికం చేస్తుంటే ఈవిడ మనసు ఎలాగుంటుంది, ఈవిడిని ఇంట్లో పెట్టుకొని భరిస్తుంది. ఎక్కడ ప్రేమించట్లేదండి యాకో, పట్టించుకోవట్లేదు లేయని, భరిస్తుంది భరిస్తుంది. చేయని తప్పుకి తండ్రి వివాహం చేసుకోమన్నాడు, చేసేసుకుంది. భర్త ఏమాట ఏమండి పట్టించుకోవట్లేదు. వివాహం అయిపోయిన తర్వాత అమ్మాయిని ఏమండి ఎంత ప్రేమ ఉన్నా తల్లిదండ్రులు ఎక్కువగా ఎటువైపు ఉండమని చెప్తారు చెప్పండి. అత్తోలింటికి వెళ్ళమ్మా, అత్తోలింటికి వెళ్ళమ్మా, ఏదైనా అంటే కొంచెం సర్దుకో అమ్మా అంటే ఒక రకంగా వివాహం చేసి లాభాన్ని విడిచిపెట్టాడు. అటు వివాహం చేసుకున్న భర్త ఏమో ఆవిడ్ని పట్టించుకోవట్లేదు. ఒక పక్క చెల్లి ఎవరు, రాహేలు, నాకు రావలసిన నా భర్తను నువ్వు కొట్టేశావని పేకల దాకా కోపం పెంచుకుంది. ఎవరి మీద, అక్క మీద. ఇటు చెల్లి ప్రేమను పోగొట్టుకుని, అటు భర్త ప్రేమ దక్కక, ఇటు వివాహం చేసి తండ్రి విడిచిపెడితే ఎవరి ప్రేమలు లేకుండా అందరి చేత ద్వేషించబడుతుంది. ఎవరు, లేయా. ఈ పరిస్థితి ఏ స్త్రీలలోకైనా ఎవరికి, మీలో ఎవరికైనా వస్తే వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి ఏం పెళ్లి చేసావు నాన్న, అతను నన్ను పట్టించుకోవట్లేదు అని నాన్న మీద గొడవేయరు. కానీ లేయా అసలు మారు మాట మాట్లాడదండి. వివాహం జరిగిపోయిందంటే దేవుడు మా ఇద్దరిని చతపరిచాడు, ఎలాగైనా నా భర్తను మార్చుకోవాలి, ఎలాగైనా నా భర్త ప్రేమను పొందుకోవాలి అని భర్త ప్రేమను పొందుకోవడానికి పోరాటాన్ని ప్రారంభించింది. శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో కుటుంబాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది లేయా. ఆశ్చర్యం వేస్తుందండి ఆవిడ జీవితాన్ని ఇప్పుడు మీరు చూస్తే. ఇంతకాలం లేయో జబ్బు కలదు అని జబ్బు చూసారు తప్ప ఆవిడ లోపలున్న ఆత్మీయ సౌందర్యాన్ని చూడలేదు ఎవరు. ఒక మాట చదివిస్తాను చూడు, 29వ అధ్యాయము 30 వచ్చును అండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి
అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అనలైజ్ చేయండి, లేయా ఏమవుతుందంట? ద్వేషించబడుతుంది. లేయా భర్తతో ద్వేషించబడుతుంది. భార్యలారు జాగ్రత్తగా వినండి, లేయా భర్త వలన ద్వేషించబడుతుంది. లేయా భర్త వలన ద్వేషించబడుతుంది. ద్వేషించబడుతుంటే ఎవరు చూశారని రాయబడింది అక్కడ? యెహోవా. ఏంటి, నీ భర్త నిన్ను ద్వేషిస్తుంటే నిన్ను చూడడానికి ఎవరున్నారు? యెహోవా. ఏ భార్య అయినా భర్త ఏదైనా అంటే మోకాలేసి దేవా తండ్రి ఇతనకు భార్యగా నన్ను చేర్చావు, అతను నన్ను చూడటం లేదని ఎప్పుడైనా మీరు మోకాలేసి ప్రార్థన చేశారు చెప్పండి? సమస్య రాగానే ఆయనది తప్పు ఈవిడి తప్పు గొడవ వేసుకోవటం, ఎటు వెళ్ళిపోవటం, పెద్దలను తీసుకొచ్చేయటం, కుటుంబాన్ని అంతా రచ్చ రచ్చ చేసుకునండి. సమాజం ముందు పెట్టుకోవటం కుటుంబాన్ని, బ్రతుకు జట్కావండి. చూస్తున్నారుగా టీవీలో, బ్రతుకు జట్కావండి. వాళ్ళ కుటుంబంలో గొడవ వస్తే అది పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు టీవీలో పెడతారా? మీ కుటుంబం గొడవ మాకెందుకు? వాళ్ళకి డబ్బులు కావాలి, సినిమా రేటింగ్స్ కావాలి. వాళ్ళ కుటుంబ గొడవ పట్టుకెళ్ళి పబ్లిక్లో పెట్టారండి. లేయా భర్త వలన ద్వేషించబడింది, అది ఎవరు చూశారంట? యెహోవా. ఆడపిల్లల వెనక దేవుడు ఉంటాడు, మర్చిపోకండి. ఎందుకంటే మలాకీ గ్రంథం మీరు చదువుతున్నప్పుడు, భర్తలారా మీ భార్యను గనక మీరు విడిచిపెట్టారా, మీరు నాకు అసహ్యులు, మీరు గనక విడిచిపెడితే ఆవిడ పక్షాన నేను సాక్షి అవుతానన్నాడు. తెలుసా, ఈ వాక్యాలు అని అర్థమైతే ఆడపిల్లలు దేవుడి పాదాల చెంత ఉంటారండి. కుటుంబాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి భర్తను మార్చుకుని వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు. ఏమండి, లేయా ద్వేషింపబడటం యెహోవా చూచి. నాయన యాకోబు, నీకు అర్థం కావటం లేదు, నీ కుటుంబం బాగుండాలి అని, నీ కుటుంబ మేలు కోరి, నీ మేలు కోరి నేను లేయాను నీకు జతపరిచాను, అది నీకు అర్థం కావటం లేదు. ఏం చేశాడు తెలుసండి దేవుడు? ఏం చేశాడు తెలుసా? లేయాను ప్రేమించాడు. లేయాను దేవుడు ప్రేమించి ఆవిడ గర్భాన్ని పండించాడు. చూడండి కింద ఎంత మంచి మాట మాట్లాడుతుందంటే, లేయా యాకోబు ఏమండి 31, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలయ్యుండెను. ఎవరు గుడ్రాలు ఇప్పుడు? ప్రేయసి గుడ్రాలు. వద్దు అని ద్వేషిస్తున్న ఈవిడ ఎవరిని కంటుంది? బిడ్డలు కంటుంది. ఇక టాప్ సీక్రెట్ చెప్పనా, ఈవిడి బిడ్డను కన్న ప్రతిసారి ఆ బిడ్డను పట్టుకెళ్ళి యాకోబు దగ్గర పెట్టి, ఏమండి కొంచెం నన్ను ప్రేమించండి, మీకు బిడ్డను కన్నాను కదా. చూసారా, తిరగబడుతుందా, విడాకులు అంటుందా, నన్ను ప్రేమించకపోతే ప్రేమించు నా కొడుకున్నాడు ఈయన పెంచుకుంటూ నా జీవితం గడిపేస్తాను అంటుందా? ఈ మధ్యకాలంలో ఇవి కొంతమంది ఇవి చూస్తున్నావు అండి, నువ్వు పట్టించుకోకపోతే నాకేంటి, నా కొడుకు వచ్చాడుక, ఇదేంటిది, నువ్వు పట్టించుకోకపోతే ఎవరికి, నాకు పెద్ద ఎదుగు వచ్చిన కూతురు ఉంది ఇప్పుడు. అయ్యయ్యో తప్పండి, బిడ్డను పట్టుకెళ్ళి భర్త పాదాల దగ్గర పెట్టి ఏమండి కొంచెం నన్ను ప్రేమించండి, నేను ఏం కోరుకోవట్లేదండి మిమ్మల్ని నుంచి, మీరు నన్ను కొంచెం ప్రేమించండి, మా చెల్లిని ప్రేమిస్తాను ప్రేమించండి, నన్ను కూడా నేను మీ భార్యను కదండి ప్రేమించండి. లోబడుతుంది ఎవరు? లేయా. లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. దైవజనుడికి లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. మధ్యకాలంలో ఈ విషయాలు తెలియకండి, చాలామంది దైవజనులకు లోబడరు. లోబడాలి. దైవజనుడికి లోబడితే చరిత్ర ఎలా ఉంటుందో ఒక్కసారి యెహోషువ చరిత్ర మీరు చదవండి. మోషేకు పరిచారం చేశాడు, మోషే వెనకాల ఉండి ఏమంటే ఎంత పరిచారం చేశాడంటే అంత పరిచారం చేశాడు యెహోషువ. తర్వాత చూడండి యెహోషువ స్థితి ఏంటి, నాయకుడు మోషే స్థానాన్నే ఇచ్చాడు. కారణం మోషేకు లోబడ్డాడు గనక. తిరగబడ్డ వాళ్ళు ఏమైపోయారో మీకు తెలుసు, మోషే మీద భూమి పగిలి భూమి లోపలికి వెళ్ళిపోయారు. కనుక దేవుడు నిలబెట్టిన దైవజనుడికి విశ్వాసులు లోబడాలి, భర్తకు భార్య లోబడాలి. చాలామందికి ఇది ఎలాగుంటుందంటే లోబట్టం అంటే ఏదో బానిసత్వంలో ఫీల్ అవుతారండి, అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇదొకటి కొంచెం కరెక్షన్ చేయాలి.
లోబడటం అనేసరికి అవమానం, లోబడటం అనేసరికి బానిసత్వం. ఇదేంటండి ఇది? పిల్లలు మనకు లోబడుతున్నారండి. లోబడతారా లోబడరా మీ పిల్లలు? మీకు లోబడతారు. లోబడటం అంటే వాళ్ళు మీకు బానిసలా? అవమాన ఏమంటే అవమానకరమా అది వాళ్ళకి? నాన్న నీ మాట వింటాను అంటాడు ఏమన్నా మనకు బానిస? బాధ్యతది లోబట్టం. బాధ్యత దేవుడికి చెప్పాడు గనక భర్తకు లోబడమని. భార్య ఏం చేయాలి? లోబడాలి. లోబడింది, తిరగబట్టం లేదు, బిడ్డలు కంటుంది. కన్న ప్రతిసారి లేయ యాకోబు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ బిడ్డను మీ ముందు పెడతానని, మీకు బిడ్డను కన్నాను కదండి, మన కుటుంబాన్ని నిలబెడతానని కదండి, మన కుటుంబాన్ని బిడ్డలతో విస్తరింప చేస్తున్నాను కదండి, కొంచెం నన్ను ప్రేమించండి. అడిగితే చూడండి కిందకి వెళ్ళేసరికి ఏమంటుందో వచనం చెప్పండి. 32, లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అండర్లైన్ చేయండి, ఇదే టైటిల్ అండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. మొట్టమొదటి కుమారుని యాకోబు కన్నది ఎవరు తెలుసా? లేయ. ప్రేమించింది ఎవరిని? బిడ్డలు కంటున్నది ఎవరు? లేయ. అంటే ఈవిడిన జతపరిచింది యాకోబుకి ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు జతపరిచాడన్న సంగతి మర్చిపోయి యాకోబు ఎవరెవరినో చూస్తున్నాడు. ఈరోజు ఇంట్లో భార్యను పెట్టుకుని బజార్లో తిరుగుతూ ఉంటాడు ఈయన. నీకు జతపరిచాడు ఆవిడ్ని, నీ వద్దకు పంపించాడు మీ తండ్రి. మర్చిపోకండి, ఆవిడ బాధ పెట్టారా? దేవుడు బైబిల్లో భార్యల గురించి రాయబడిన మాటలు చాలా ఉంటాయండి. భార్య యెహోవా యొక్క దానము, దానం చేశాడు తన కుమార్తెని కుటుంబాన్ని కట్టడానికి. బాధ పెట్టకండి. భర్తలారా భార్యలను బాధ పెట్టకండి. భార్యలారా భర్తలకి ఎదురు తిరగకండి. నియమం, కుటుంబ నియమం. బిడ్డను కన్నది, పటికిల పాదాల దగ్గర పెట్టింది, నన్ను కొంచెం ప్రేమించండి. రూబేను పుట్టాడు, ప్రేమించట్లేదండి. షిమియోను పుట్టాడు, ప్రేమించట్లేదండి. ఇస్సాకారు పుట్టాడు, ప్రేమించట్లేదండి. జెబూలను పుట్టాడు, ప్రేమించట్లేదండి. బిడ్డలు కంటనే ఉంది, కంటనే ఉంది, కంటనే ఉంది. బిడ్డలను పట్టుకెళ్ళి పాదాల దగ్గర పెడుతుంది, కొంచెం మీకు బిడ్డలను కంటన్నాను కదండి, నన్ను ప్రేమించండి. ఒకటే డైలాగ్ అండి లేయది, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. అంటే లేయ ఏం కోరుకుంటుంది భర్త నుండి? ప్రేమ. ప్రేమ. మీరు అలా కింద చదువుకుంటూ వెళ్ళిపోండి. చెప్పాను కదండి లిస్టు, రూబేను కన్నది, రెండో కుమారుడిగా షిమియోను కంటది, మూడో కుమారుడిగా లేవీని కన్నది, నాలుగో కుమారుడు కూడా యోదాను కన్నది. 35 వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకుని శ్రమలలో కష్టాలలో యెహోవా బిడ్డల్ని ఇస్తుంటే అందరూ ద్వేషిస్తున్న లేయ శ్రమల్లో కష్టాలలో యెహోవాను ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. మనం చిన్న కష్టం వచ్చేసరికి శాపనార్థాలండి గాల్లోకి బూడిదే. నీ వల్లే ఈ కష్టాలు, నీ వల్లే ఈ శ్రమలు. భర్త మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద. అయ్యో ఆ కుటుంబం లోపల గొడవ పెడుతుంటారని, చుట్టుపక్కల బజార్లో ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, లోపల ఏదో జరుగుతుంది, లోపల ఏదో జరుగుతుందని. వీళ్ళు ఎందుకంటే టీవీ నేను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలిస్తే బజార్ మొత్తం పాకించాలి. అది వాళ్ళు కొట్టుకున్నారు తెలుసా, వాళ్ళు కొట్టుకున్నారు తెలుసా, ఎందుకు ఈవిడికి ఎంత ఆనందం వాళ్ళిద్దరు కొట్టుకుంటే. బాగు కోరేవాళ్ళు లేరండి ఈరోజు, సమాధాన పరిచేవాళ్ళు లేరు. యేసుప్రభు చెప్పాడు సమాధానపరచువారు ధన్యులు. ఈరోజు ఎలాగున్నారంటే చిన్నది ఉంటే అక్కడ అగ్గేసి పెద్దది చేస్తారు. దాన్ని వద్దండి. మీ కుటుంబాలను బయట పెట్టుకోకండి, మీ సమస్యలు మనుషులతో చెప్పకండి. భార్య భర్త మధ్యలోనికి తాడుపాటి ఎంటర్ అయిందా మీ కుటుంబం కూలిపోద్ది. ఏమన్నా ఇద్దరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు మధ్యలోనికి రావాల్సిన మూడో పర్సన్ ఎవరు అంటే మీ తండ్రి, మీ దేవుడు మాత్రమే. ఇంకెవరు రాకూడదు. ఎవరొచ్చినా బాగు చేయరు, కొలగొడతారు. ఎవరొచ్చినా సమాధాన పరచరు, మరొక మాట వేసి వెళ్ళిపోతారు. దేవుని పిల్లరా, లేయ జీవితం ఎంత ఆదర్శమండి. శ్రమ, కష్టం, కన్నీళ్ళు అయినా సరే భర్త మీద తిరగబడకూడదు, నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు. ఎలాగైనా బిడ్డలను కనాలి. యెహోవా తోడుగా ఉన్నాడు నాకు. ఈ బిడ్డలను పెట్టుకెళ్ళి భర్త దగ్గర పెట్టాలి, భర్త ప్రేమను పొందుకోవాలి, మేము కలిసిపోవాలి. కలిసిపోయి మాది ఒక కుటుంబమై దేవుడు పని చేయాలి. బా ఇప్పుడు చెప్తానండి అసలు విషయాలు. టైం అయిపోయింది కదా, స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జాగ్రత్తగా వినండి, మీరు చదవాలి చరిత్ర అంతా, అప్పుడు కానీ ఇవన్నీ అర్థం కావండి. బిడ్డల్ని కంటుంటే లేయ రాహేలు
ఎవండి అక్కసుతో అసూయతో రగిలిపోతుంది. రగిలిపోయి భర్త మీద గొడవ వేసుకుందో రోజు రాహేలు ఏమని గొడవ వేస్తుందో తెలుసా? యాకోబు ఏమండి భర్త గారు మా అక్కకి పిల్లలకు అంటున్నారు, నాకెందుకు పిల్లలకు అంటాం లేదంటుంది ఇవిడ అమాయకురాలు. ఒక రకంగా చెప్పాలంటేనండి అసలు దేవుడు గురించి ఏ జ్ఞానము లేని వ్యక్తి అండి రాహేలు. ఈ మాట ఎందుకు అంటానంటే ముందు అర్థమవుతుంది మీకు. దేవుడు గురించి ఎలాంటి జ్ఞానం లేదు ఇవిడికి. బిడ్డలు ఇచ్చేది ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి. అక్కేమో బిడ్డలు కానీ యెహోవాకి స్తోత్రం ఉంటుంది, ఈవిడేమో భర్త మీద కూడా వేస్తుంది వెళ్ళి. లేయాకి బాహ్య సౌందర్యం లేదు కానండి ఆత్మ సౌందర్యం ఉందండి. దేవుడు అంటే బాగా ఇష్టం ఆవిడికి. దేవుడిని అంటిపెట్టుకున్న స్త్రీ కనుక యాకోబుకు జతపరుస్తుంటే ఏ దైవ జ్ఞానం లేని ఈవిడ వెనకాల ఈయన పడుతున్నాడు. రాహేలు వెనకాల భర్త మీద గొడవ వేసింది, ఇంక భర్తకి కోపం మామూలుగా రాలేదండి. యాకోబుకి ఏమన్నాడు తెలుసా? నీకు నేను పిల్లల్ని ఇవ్వటం ఏంటమ్మా, దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. నేనేమైనా దేవుడికి ప్రతిగా ఉన్నానా? నువ్వు వెళ్ళి ఆయన అడుగు. ఎవరిని? దేవుడిని. ఇలా కాదు, ఈ పంచాయతీ తాగదు, నాకు అర్జెంటుగా పిల్లలు కావాలి. ఏమో అప్పుడే నలుగురు పిల్లలు పుట్టేశారు ఆవిడికి. ఎవరికి? మక్కకు. కనుక నువ్వు అర్జెంటుగా ఒక పని చేయి. ఏం చేయాలంటే, నాకు ఒక దాసు ఉంది, జిల్ఫా బిల్హా సారీ బిల్హా, నాకు దాసు ఉంది, ఈ దాసుని తీసుకుని వెళ్ళిపో. ఈవిడికి పిల్లలు గాను ఆవిడికి పిల్లలు అంటే వాళ్ళు నాకు పిల్లలే అవుతారు. అంతేనండి. ఇక్కడ ఇక్కడ లేయే పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పెళ్ళైతేనే భర్త అసలు పట్టించుకోవట్లేదు ఈవిడిని. చెల్లిని వివాహం చేసుకున్న తర్వాత మరలా చెల్లె మరొక వివాహం చేస్తుంది, అక్కడ మరొక భార్యను ఇస్తుంది. కుమిలిపోతుందండి లేయ, కుమిలిపోతుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎందుకు నా భర్తనని ప్రేమించడు? ఎందుకు నా కుటుంబం సక్రమంగా ఉండదు? వెళ్ళిపోయిందండి బిలహా. పపి చేసింది, ఇద్దరు పిల్లలు కన్నది, ఇద్దరు పిల్లలు పుట్టారు. నా పిల్లలు అని చెప్పుకుని గొప్ప చెప్పుకుంటుంది ఇవిడ. ఎవరు? రాహేలు. మొత్తం మీద ఈ శ్రమల్లో, ఈ కష్టాలలో, కన్నెలలో మరలా దేవుణ్ణి అడిగిందండి. అప్పటి గర్భం ఉడిగిపోయింది నలుగురు పిల్లలు కనేసరికి. ఉడిగిపోయిన గర్భంతో దేవా దేవా, ఈవిడ కూడా తట్టుకోలేకండి పాపం లేయా, నువ్వేనండి దాసిని పంపిస్తావని. ఈవిడ కూడా దాసిని పంపించింది భర్తకి జిల్ఫా. ఆవిడ ఆవిడ ఒక ఇద్దరు పిల్లలు కనేసింది. మొత్తం మీద ముందు కన్నా నలుగురు, తర్వాత కన్నా దాసి కన్నా ఇద్దరు, ఆరుగురు పిల్లలు ఈవిడ అకౌంట్లో ఉన్నారు. ఎవరి అకౌంట్లో? లే అకౌంట్లో. ఏమంటే నిజంగా ఇది అంతా మీరు ఆలోచించండి. కుటుంబంగా లేయనిచ్చాడు దేవుడు భార్యగా. ఇది అర్థం కావట్లేదు. బిడ్డలు ఆవిడకే ఇస్తున్నాడు. యాకోబుకి అర్థం కావట్లేదు. తర్వాత మరలా దేవుడిని వేడుకున్నాడు, గోజాడింది. మరలా లేయ ప్రార్థన వినండి. మరలా ఆవిడ గర్భాన్ని తెరిచాడు దేవుడు. గర్భాన్ని తెరిచి మరలా ఇద్దరు పిల్లలను కంటుతండి. లిస్ట్ చెప్తాను చూడండి ఎంత బాగుంటుందో. లేయ కన్న పిల్లలండి రూబేను, షిమ్యోను, లేవి, యోదా. మరలా గర్భం తెరిచిన తర్వాత మరలా పిల్లలను కన్నది ఇస్సాకారు, జెబులును, తర్వాత ఒక కుమార్తె దీనా. అలాగే దాసికి పుట్టిన పిల్లలు గాదు, ఆషేరు, జిల్ఫాకు పుట్టిన పిల్లలండి. మొత్తం మీద ఈవిడ కన్నది ఏడుగురిని, దాసి కన్నది ఇద్దరిని. మొత్తం మీద కుటుంబంలో 9 మంది సంతానాన్ని ఎవరికన్నారు? లేయా. ఆవిడ అకౌంట్లో పడ్డారు 9 మంది బిడ్డలని కుటుంబానికి ఇవ్వటం అంటే చిన్న విషయం అనుకున్నారా? ఈరోజు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేసి మనకి ఇద్దరితో ఆపేస్తున్నాం కనుక మనకి ఈ విషయం తెలియట్లేదు. కానీ ఒకప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా కుటుంబానికి? కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే ఆ కుటుంబం దేవుడి వలన అంత ఆశీర్వదింపబడిన కుటుంబం. ఇప్పుడు చెప్పండి, యాకోబు కుటుంబానికి ఎవరి వలన వస్తుంది ఆశీర్వాదం? లేయ వల్ల. లేయని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదు. అలాగే లేయ విడిచిపెడుతుందా భర్తని? విడిచిపెట్టదు. చిట్ట చివరికి అండి, రాహేలు కన్నది ఇద్దరినే, యోసేపు బెన్యామీన్ అండి, ఇద్దరు పిల్లలే. ప్రేమించాడు. ఇంకా దేవుడు ఆవిడ మొరవిని, యాకోబు మొరవిని, కుటుంబంలో జరుగుతున్న గొడవలు తట్టుకోలేక పోన్లే అనే గుడ్రలైన ఆవిడ కూడా ఇద్దరే ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడండి. యోసేపుని కన్నది బెన్యామీను కనేటప్పుడు చచ్చిపోయింది చిన్న కుమారుడిని. ఆవిడ జీవితం అలా క్లోజ్ అయిపోయిందండి. రాహేలు జీవితం మధ్యలోనే పోయింది, చివరి వరకు యాకోబుతో లేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చెప్తాను అసలు సంగతులు. లేయకి ఎదురవుతున్న కష్టాలు ఏంటంటే, ఆవిడ బ్రతుకున్న కాలంలో కష్టాలు ఎలాగ ఎదురవుతున్నాయంటే,
ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత ఏమిటి ప్రేమించకపోగా యాకోబు ఎలాగా ఆవిడని చూస్తున్నాడో, ఎంత దారుణంగా యాకోబు ఆవిడని చూస్తున్నాడో మీరు చూస్తేనండి. మధ్యలో ఒక సంఘటన జరిగింది అలా కుటుంబంలో. మామ దగ్గరికి వెళ్ళాడు యాకోబు, నేను వెళ్ళిపోతానిక, దేవుడు నన్ను వెళ్ళిపోమంటున్నాడు, నా కుమార్తెలను నా కుమారులను తీసుకుని నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతాను ఆయన, జీతం పెంచుతాను ఉండు అన్నాడు. ఇంకొక రోజు అంటే దేవుడు వచ్చాడు, వెళ్ళిపోనాయన అన్నాడు యాకోబు భార్యల దగ్గరకు వచ్చాడు. భార్యలతో అంటున్నాడు, ఇద్దరు భార్యలు తీసుకొచ్చాడు యాకోబు, నేను వెళ్ళిపోతున్నాను ఇక మీ తండ్రిని విడిచిపెట్టి నా దేశానికి నా సొంత గ్రామానికి నా సొంత స్థలానికి నేను వెళ్ళిపోతున్నాను, మీరు వస్తారా మీరు సర్దుకోండి అనేసరికి ఎవడిక్కడ మనకి లేయలో కనపడుతున్న గొప్ప గుణం ఏంటంటే రాహేలును ప్రేమిస్తున్నాడు కనుక రాహేలు బయలుదేరిందంటే పర్వాలేదు, యాకోబుతో ఎవరు కూడా బయలుదేరారు తెలుసా, లేయా కూడా తాను కన్న తన పిల్లలందరినీ తీసుకుని భర్త మాటకు తలొగ్గండి తన సొంత కుటుంబాన్ని తండ్రి స్వస్థలాన్ని విడిచిపెట్టి ప్రేమించని భర్తతో, అప్పటికింకా అసలు పట్టించుకోవట్లేదండి యాకోబు ఇంతమంది పిల్లలు కన్నా లేయని, ప్రేమించని భర్తతో రెడీ అయిపోయింది వెళ్ళిపోవడానికి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, ఇక్కడ భర్త ప్రేమ దక్కకపోయిన మరొక ప్రాంతానికి ఆయన వెనకెళ్ళిపోతుంది అంటే లేయకున్న ధైర్యం ఏంటి చెప్పండి, ఏంటి ధైర్యం? దేవుడు మీ భర్తలు మిమ్మల్ని ప్రేమించిన భర్త ఎవరైనా, అమ్మ ఇక్కడ మన పరిస్థితులు బాగోట్లేదు మనం వెళ్ళిపోదాం ఎక్కడికి ముంబై వెళ్ళిపోదాం సర్దుకో నువ్వు అంటే ఎవరు వెళ్తారు చెప్పండి, ఎక్కడుంటేనే గొడ్డు చంపేస్తానో నువ్వు ముంబై తీసుకెళ్తావా, అక్కడ ఎవరికైనా నమ్మేస్తే ఇలాంటి డౌట్లు రావండి, లేక అలాంటివి ఏమి లేవండి. భర్త పదానడు సర్దుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతుందంటే వెనకాల ఇక్కడ చెప్తాను చూడండి అసలు సంగతి, ఈవిడ బయలుదేరింది ఎవరు రాహేలు, ఈవిడ ఎంత మూర్ఖురాలంటే దేవుడు నా వెనకున్నాడు భర్త ప్రేమించకపోయినా ఎప్పటికైనా భర్త నన్ను ప్రేమిస్తాడు దేవుడే మమ్మల్ని కలుగుతాడని ఈవిడ బయలుదేరింది. ఈవిడ ఏం చేసిందో తెలుసండి, రాహేలు తన తండ్రి ఇంటిలో ఉన్న ఏమంటే దేవతల యొక్క విగ్రహాలన్నీ దొంగిలించి సామాల్లో సర్దుకుని వాటిని పట్టుకుని బయలుదేరుతుంది. దొంగ దేవుడి మీద ఆనుకోనని జీవితం, భయం పిల్లల విషయంలో భర్తతో గొడవ, రా అంటే ఈ బొమ్మలట్టుకుని బయలుదేరింది అంటే నేను వెళ్ళిపోతున్న దేశంలో ఈ బొమ్మలను ఏం చేస్తాయి కాపాడుతాయి. చూసారండి ఎక్కడ దైవ భయం, ఎక్కడ దైవ జ్ఞానం లేని మూర్ఖురాలు, కానీ యాకోబు ప్రేమ అంత ఎవరి మీద ఉంది, ఈవిడే నాకు. ఎందుకు ప్రేమ అంటే రూపం ఆత్మీయ సౌందర్యం లేయలో ఉంది, అది యాకోబు కళ్ళకి అసలు కనపడటం లేదండి. వెళ్ళిపోయింది, వెనకాల తరుముకుండా వచ్చాడు తండ్రి, యాకోబు నువ్వు పోతే పోయావు, మధ్యలో దేవుడు వచ్చి యాకోబును ముట్టుకున్నావు జాగ్రత్త అన్నాడు, ప్లేట్ మార్చాడని దగ్గరికి రాగానే చంపేద్దామనే బయలుదేరాడు లాబాను, నా ఆస్తిని పట్టుకెళ్ళిపోతున్నాడు నా గృహదేవతను పట్టుకెళ్ళిపోయాడు, ఇంక యాకోబుని చంపేస్తానని బయలుదేరేసరికి మధ్యలో దేవుడు వచ్చాడు లాబాన్ దగ్గరికి, ఏ నా కుమారుడు యాకోబు ముట్టుకున్నావు జాగ్రత్త అన్నాడు, రాగానే యాకోబు దగ్గరికి ప్లేట్ మారుస్తుండండి లాబాను, అయ్యా యాకోబు వెళ్ళిపోతున్నావా ఒక మాట అయినా చెప్పకుండా బయలుదేరవని వెనకాల వచ్చాను అంటున్నాడు, ప్లేట్ మార్చి దేవుడు నన్ను మిమ్మల్ని ఏం చేయొద్దన్నాడు అన్న సంగతి చెప్పట్లేదు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ నా గృహదేవతలు ఎందుకు అయ్యా దొంగిలించి వెళ్ళిపోతున్నావు అంటే యాకోబు కోపం వచ్చింది, నేనేంటి నీ దేవత నీ బొమ్మలు నేను పట్టుకుని రావడం నా దగ్గరలో కావాలంటే వెతుక్కు అన్నాడు. అన్నీ వెతికేస్తున్నారని తండ్రి వచ్చేసరికి ఆ బొమ్మలు ఒక సంచిలో పెట్టుకుని ఆ సంచి మీద కూర్చున్నది ఈవిడ రాయలు మొత్తం వెతుక్కున్నాడండి, పెద్ద గొడవ జరిగిపోయిందండి ఇక్కడ యాకోబుకి తర్వాత ఆ లాభానికి. గొడవ కారణం ఎవరు చెప్పండి, ఎప్పుడైతే ప్రేమ అన్నాడో అప్పటి నుంచి జీవితం అంతా ఏంటో తెలిసింది యాకోబుకి, గొడవలు. కారణం జతపరచబడిన లేయాను సరిగా ప్రేమించకపోవటం. ఎంత ద్వేషించాడు అంటేనండి నిజంగా మీరు ఇక్కడ చదవండి తర్వాత చరిత్ర చెప్పుకుంటూ వెళ్తాను, తర్వాత చరిత్ర చదవండి. ఒక సందర్భం వచ్చింది, ఇంక వెళ్ళిపోతున్నప్పుడు అవతల ఏసావు ఎదురొస్తున్నాడు, ఎవరికి యాకోబుకి ఎదురొస్తున్నాడు, యాకోబుకి ఏసావు ఎదురొస్తున్నాడు అని తెలియగానే యాకోబులో భయం ప్రారంభమైంది. ఎందుకు భయం, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్ళాడు, ఇక్కడ మోసం చేసి వెళ్ళాడు, రిటర్న్లో వస్తున్నప్పుడు ఎక్కడ మా అన్నయ్య చంపేస్తాడు అని ఒక తెలివైన ప్లాన్ వేసాడండి యాకోబు. ఏం వేసాడు తెలుసా ప్లాను, ముందు అతనికి ఉన్న ఆస్తి అంతా ముందు పెట్టి పంపించాడు,
ఒకవేళ ఆస్తి వల్ల ఏసేవ ఆగిపోయాడని కూడా పర్లేదు, లేకుండా నా మీద కోపంతో చంపుకుంటా వస్తే ముందు ఎవరు చచ్చిపోవాలంటే నాకు దాసులు ఉన్నారు చూశారు, జల్ఫా బిల్హా, వీళ్ళని వీళ్ళ సంతానాన్ని ముందు పెట్టాడు. ఒకవేళ ఏసేవ చంపేస్తే ఎవరిని చంపేలా, దాసుల్ని దాసిపిల్లల్ని చంపేసినా పర్వాలేదు. నెక్స్ట్ లైన్లో వెనకాల ఎవరిని పెడతాడో తెలుసా, లేయని పెడతాడండి. తర్వాత ఈయన అమ్మగారు ఎవరు, రాహేల్. నువ్వు చచ్చిపోయినా పర్లేదు మా అన్న చేతుల్లో, నేను అమ్మగారు మాత్రం హ్యాపీగా ఉండాలి. ఇంతమంది పిల్లల్ని కన్నా అసలు ఆవిడ మీద ద్వేషం తప్పండి, ఎక్కడా ప్రేమ పుట్టలేదు ఈయనకి. ఏమంటే ఇన్ని సంవత్సరాలు భర్త ద్వేషిస్తుంటే బిడ్డల్ని కంటన్నా పట్టించుకోకపోతే ఏ భార్య అయినా ఉంటుందో మీరు చెప్పండి. ఊరకనే పెట్టలేదండి ఆవిడ జీవితాన్ని మీ ముందు ఈరోజు. భరిస్తుంది భరిస్తుంది భరిస్తుంది, భర్త ఏది చెబితే అది చేస్తుందండి. మీకు మాట చెప్పానుగా ప్రారంభంలో, లోబడిన వాళ్ళను విధేయత చూపిన వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా, గొప్ప చేస్తాడు. ఇప్పుడు చెప్తాను మీకు అసలు సంగతి. ఆవిడ కన్న పిల్లల గురించి చెప్పానుగా నేను మీకు, ఒకసారి ఆ మాట చూస్తారా, ఆవిడ ముందు పెట్టాడన్న మాట చూపిస్తాను చూడండి. ఎంత మనకి బాధేస్తుంది అంటే 33 చూడండి, 33 అండి మొదటి వచనం, 33 మొదటి వచనం ఆదికాండం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతను తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించాను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనక రాహేలు యోసేపును ఉంచి. చూసారా, ముందు మా అన్నయ్య వచ్చి నరికితే ముందు లోలు అందరినీ నరకాలి, అందులో లేయా పోయినా పర్వాలేదు, లేయా పిల్లలు పోయినా పర్వాలేదు, చివరికి నేను రాహేలు అమ్మగారు రాణిగారు రాయండి రాజుగారు మేమిద్దరం హ్యాపీగా ఉండాలి. చూసారా, అనువనువున 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 లేయాకి అవమానమే, లేయాకి భర్త నుండి ద్వేషమే. ఆయన ఎక్కడ కోపం పెంచుకోదండి యాకోబు మీద. మీరు బైబిల్ అంతా చదవండి, ఊరకనే రాహేలు తిరగబడతా తప్ప భర్త మీద, లేయా ఒక్కసారి కూడా యాకోబు మీద తిరగబడినట్టుగా ఒక్క వచనం కూడా ఉండదు. రూపవతి, ఆత్మీయ రూపవతి, భర్తకు లోబడిన స్త్రీ, లోబడి కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ. చివరికి ఏమైపోయిందో తెలుసండి జీవితం. ఇందాక మీకు చెప్పాను కదా, ఎంత ద్వేషిస్తున్నా ప్రేమిస్తుంది భర్తతో పాటు వెళ్ళిపోయింది, మధ్యలో చచ్చిపోయింది ఎవరు, రాహేలు. కానీ యెహోవాను నిజంగా ఆశీర్వదింపబడింది లేయా. ఆవిడ ఎవరిని, ఆవిడ కన్న పిల్లల పేర్లు చెప్పాను కదండి, పిల్లల పేర్లు మీరు ఒకసారి గమనిస్తే రూబేను, తర్వాత షిమ్యోను, మూడో కుమారుడు లేవి. ఈ లేవీలు తర్వాత దేవుడికి ఏమయ్యారో మీకు తెలుసు, ఏమయ్యారు, యాజకులు. అంటే దేవుడికి యాజక గోత్రాన్ని కన్నది ఎవరిప్పుడు, లేయా. తర్వాత 4వ కుమారుడు ఎవరు, యోదా. ఆ గోత్రం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, యోదా గోత్రపు సింహం, యేసుక్రీస్తుల వారు ఆ గోత్రంలో నుంచి వచ్చాడు. అంటే యాజకులని యేసుక్రీస్తుల వారు రావడానికి కారకుడైన ఏమండి, యోదా గోత్రాన్ని ఈ పిల్లలందరినీ కానీ యాకోబుకి ఇచ్చింది ఎవరు, లేయా. గొప్ప కుటుంబంగా దేవుడు ఈ కుటుంబాన్ని నిలబెట్టాలని చూస్తుంటే యాకోబుకు అర్థం కాక ద్వేషిస్తున్నాడు. కానీ దేవుడి పైన అపారమైన నమ్మకం ఉంచింది, లోబడింది లోబడింది లోబడింది, అనుకున్నది సాధించింది. ఏమనుకుంది, ఏం కోరుకుంటుంది చెప్పండి, ప్రారంభం నుంచి లేయ ఏం కోరుకుంటుంది, భర్త ప్రేమిస్తే చాలు. ప్రేమించాడా చివరికి, ఏమంటే తర్వాత రోజుల్లో అర్థమైపోయిందండి యాకోబుకి, ఈవిడ విషయంలో నేను చాలా తప్పు చేశాను. మీరు ఎలా చెప్తారని అంటారా, ముగిస్తారనిక, లేయను యాకోబు ఎంత ప్రేమించాడో చిట్ట చివరికి వచ్చేసరికి. మీకు ఒక వచనం చదివిస్తాను, మీరు ఆశ్చర్యపోతారండి. 49వ రండి, 49:28 వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. 49వ ఆది కంఠము
28 ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనేను నేను నా స్వజనుల యొద్దకు చార్చబడుచున్నాను హిత్తీయుడని ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తలదండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్ఫేలా పొలములో ఉన్నది అబ్రహాము దాని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను 31 జాగ్రత్త చూడండి అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన చారాను పాతిపెట్టిరి జాగ్రత్తగా వినండి ఇల మూల పురుషుడు ఎవరు అబ్రహాము అబ్రహాం గారికి భార్య ఎవరు చారా వీళ్ళిద్దరూ ఒక చోట పాతిపెట్టారంట తర్వాత చూడండి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని ఎవరిని పాతిపెట్టాడు లేయాను ఇదేటంటే పాతిపెట్టడం ప్రేమ ఏంటని అనుకుంటున్నారా పాతిపెట్టింది ఎక్కడ పెట్టాడు చెప్పండి తీసుకెళ్ళి ఇవ్వండి తన పితరులు అబ్రహాము అబ్రహాం గారు తల్లి ఏమంటే తల్లి షారమ్మ ఇస్సాకు రెబ్కా వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయో అక్కడికి తీసుకెళ్ళి భద్రంగా సమాధి చేసుకున్నాడు ఎవరిని లేయని ఇప్పుడు ఏం చెప్తారు చూడండి తర్వాత వెంటనే ఆ అక్కడనే నేను లేయను పాతిపెట్టి తిని ఆ పొలములో అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినది ఇక్కడ ఏమన్నాడు తెలుసా నన్ను కూడా అక్కడే పాతిపెట్టండి కారణం ఏంటంటే నా భార్య అయిన లేయా గారు కూడా అక్కడే అంటే భార్య పక్కకి వెళ్ళిపోవాలనుకున్నాడు చివరికి అర్థమైంది లేయా ప్రేమ అర్థమైంది లేయా త్యాగం అర్థమైంది చివరికి లేయా కోరుకున్న ప్రేమ చిట్ట చివరికి అర్థమైందండి లేయా ప్రేమించాడు విచిత్రం చెప్పనా బాగా ప్రేమించిన రాహేల్ని ఏం చేశాడు తెలుసా బాగా ప్రేమించిన రాహేల్ని మధ్యలో ఎక్కడ పాతిపెట్టేశాడండి చిరాకు వచ్చింది ఆవిడ గొడవ తలపోటు తట్టుకోలేకపోయాడండి మీరు చదువుకున్న తర్వాత ఎక్కడ ఉంటుందంటే అది 35:18 ఉంటుంది 35:18 ఆదికాండంలో ఈవిడని మధ్యలో పాతిపెట్టేశాడు మార్గం మధ్యలోనే ఎక్కడో ఒక పొలం కనబడి అందులో పడేసాడండి బాబో ఈవిడ చేరవదలింది ఇక నాకు ప్రేమికురాలు జరపెట్టి చివరికి అలా ముగిసిందండి ఆవిడ జీవితం దేవుని పిల్లరా ఏమీ కనబడుతుంది వాళ్ళ కుటుంబం మనకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి శ్రమలలో కష్టాలలో కన్నీళ్ళల్లో తన కుటుంబాన్ని లే ఏం చేసింది నిలబెట్టుకుంది పడగొట్టుకోలేదు భర్తను కాదనుకోలేదు భర్తను ద్వేషించలేదు భర్త మీద తిరగబడలేదు మీ ప్రేమండి లోబడింది కనుక చివరికి యాకోబు ఖచ్చితంగా ఆవిడని ఏం చేశాడు ప్రేమించాడు మీకు సమాధుల తోటలో పెట్టడం ప్రేమ ఏంటండి అని మీరు అనుకోవచ్చు యూదుల యొక్క సంస్కృతి మీద కాస్త మనకు అవగాహన ఉంటే వాళ్ళకి సమాధులు అంటే కూడా చాలా ప్రత్యేకం చాలా గౌరవం ఒకే చోట పాతి పెట్టబడాలి మేమంతా అని కోరుకుంటారు వాళ్ళు ఎవడ అబ్రహాం గారు ఊరకనే కొన్నాడా భూమి వాళ్ళ తరతరాలకు అది శ్మశాన భూమి నా పిల్లలంతా నా పక్కనే పడుకోవాలనుకున్నాడు అబ్రహాం గారు అక్కడ లేయ పడుకుంది రాహేలు మార్గం మధ్యలో ఎక్కడో పడుకుంది మీరు చెప్పండి లేయ తన కుటుంబాన్ని ఏం చేసుకుంది నిలబెట్టుకుంది దేవుడికి ఒక పెద్ద జనంగా నిచ్చింది యాకోబు పిల్లలు 12 గోత్రాల వాళ్ళు ఏమయ్యారు ఇశ్రాయేలు జనాంగమై దేవుడి పిల్లలై ప్రారంభంలో దేవుడిని సంతోషపెట్టిన వారిగా ప్రారంభంలో ఎవడు ఎంతో ఇష్టంగా దేవుడు కోరుకున్న వారిగా ఇశ్రాయేలు జనాంగం నిలబెడితే ఆ జనాంగంలో ఉన్న సింహభాగం ఎక్కువ మంది పిల్లలను కన్నది ఎవరు లేయా 9 పిల్లలను కన్నదండి 9 దేవుని పిల్లలారా కనుక మనకి ఏం కనపడుతుంది లేయా జీవితం అంటే శ్రమల్లో కష్టాలలో కన్నీళ్ళల్లో వేదనలో కుటుంబాన్ని ఏం చేసింది నిలబెట్టుకుంది వాక్యపట్నం చదివారు అది చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:10 నుంచి త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:10 ఏమంటే 10 మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు విడిచిపెట్టకూడదు తర్వాత ఎడబాసిన ఎడల
పెళ్ళికే వెళ్ళొద్దు, విడిచిపెట్టే ఉద్దేశం ఉంది అసలు పెళ్లి దగ్గరికే వెళ్ళొద్దు. లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పారిత్యజించకూడదు, విడిచిపెట్టకూడదు. అవిశ్వాస అయినా సరే విడిచిపెట్టకూడదు. ఆవిడ నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతుందా, మార్చుకోవడానికి ప్రయత్నించు. ప్రసంగ్రంథం చదువుతున్నప్పుడు మనకు మంచి మాటలు ఉంటాయి భార్య భర్తల గురించి. ఏం చెప్పాడు అక్కడ? ఇద్దరిని జతపరిచింది ఎందుకంటే ఒకరు పడిపోతే మరొకరు దేవుళ్ళో నిలబెట్టాలి. భర్త పడిపోతే భార్య నిలబెట్టాలి, భార్య పడిపోతే భర్త నిలబెట్టాలి. ఇద్దరు కలిసి దేవుడి సేవను నిలబెట్టాలి. అకుల ప్రిస్కిల్ల ఏం చేశారు భూమి మీద? సేవ. పౌలు గారు వెండంటున్న పెద్ద కుటుంబం, అలాగే జకరియా ఎలిజబెత్ ఉంటారు బైబిల్లో. ఒక మహానాయకుడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారిని కని ఆ కుమారుని దేవుడి సేవ కొరకు నిర్దాక్షిణ్యంగా అడవుల్లో విడిచిపెట్టారు. లోకంలో ఉంటే పాడైపోతాడని. ఏంటంటే ఆ కుటుంబాల్లో మనకేం కనపడుతుందంటే దేవుడు మమ్మల్ని జతపరిచింది, కుమారుని ఇచ్చింది దేవుడి కొరకు. దేవుడు కొరకే పెంచాలి. సమయోలను కన్న తల్లి, ఏమంటే సంసోలను కన్న తల్లి, ఇలాంటి జీవితాలు మీరు చూడండి. కుటుంబం దేవుడి కోసం, చిన్న చిన్న సమస్యలు, ఆటుపోట్లు, ఇవన్నీ భర్త నన్ను ఏదో అంటున్నాడు, భార్య నన్ను ఏదో అంటుంది, చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకుని సఖ్యత కుటుంబం మధ్యలో లేకపోతే దేవుడి పనికి నష్టం జరుగుతుంది. మీ కుటుంబం బాగోకపోతే మీరు వెళ్ళి కూర్చునే సంఘం బాగోదు. మర్చిపోకండి, భార్య భర్త మధ్యలో సరైన సఖ్యత లేదనుకోండి సంఘం బాగోదు. ఎందుకు బాగోదు చెప్పండి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అనుకోండి, చర్చికి వెళ్ళారు, చర్చిలో ఏదో అనౌన్స్మెంట్ జరుగుతుంది, మీటింగ్ అని వాగ్దానాలు చేస్తున్నారు. అందరూ వాగ్దానాలు చేస్తుంటే ఈయనకి చెయ్యాలని ఉంటుంది కానీ ఆవిడ ఏమంటుంది అని భయం, ఆవిడికి మాట ఇవ్వాలని ఉంటుంది కానీ ఆయన ఏమంటాడు అని భయం. మొత్తం మీద వెళ్ళి ఇద్దరు ఏ వాగ్దానం ఇవ్వకుండా బయటకు వచ్చేస్తారండి. అదే సఖ్యత ఉంది అనుకోండి ఇద్దరి మధ్యలో, ఆవిడ ఎలా కనిగిడుతుంది అంతే. ఏమంటే మీరు కూడా అన్నదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? మీటింగ్ నాది 10,000 అండి. చూసారా అమ్మ, ఏమన్నా స్త్రీల మీటింగ్ జరుగుతుంది, స్త్రీలు అందరూ ఇస్తున్నారు అనుకోండి, ఇద్దరి మధ్యలో మంచి ప్రేమ ఉందనుకో, అమ్మా ఇలాగ అంటాడు అంతే, ఆవిడ లేస్తుంది, నాది 5,000 అన్నయ్య. చూసారా ఇద్దరి మధ్యలో ఏముంది అక్కడ? సఖ్యత, ప్రేమ, సంఘం బాగుంటుంది. ఆలోచించండి, మీరు బాగుంటేనే మీరు వెళతన్న సంఘం బాగుంటుంది. కనుక క్రైస్తవ కుటుంబం లోకానికి ఆదర్శం అండి. మనం బాగుండాలి, మన సంఘం బాగుండాలి. మన సంఘం బాగుండి మన కుటుంబం బాగుంటే ఆ సంఘం అంతా ఏక కుటుంబం అయితే ఇలాంటి ఎన్ని గ్రామాలనండి ఇలాంటి వాక్యాలు చెప్పి మనం మార్చేయచ్చు. ఎన్ని గ్రామాలకండి దేవుడి యొక్క గొప్పతనాన్ని ఇలా సభల రూపంలో మనం పట్టుకెళ్ళచ్చు. మనం బాగున్నప్పుడు కదండి ఇదంతా జరిగేది. మనమే బాగోకపోతే, మన సంఘమే బాగోకపోతే సేవ ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి. దేవుని పిల్లరా, వృత్తికి డేరాలు కుట్టుకునే వాళ్ళే అకుల ప్రిస్కిల్ల. వాళ్ళు నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డు పెట్టారంటాడు పౌలు గారు రోమపత్రిక మీరు చదువుతున్నాడు 16వ అధ్యాయంలో. సాక్ష్యాలండి కుటుంబాల పట్ల, మన కుటుంబం పట్ల ఏ దైవజనుడు ఇంత గొప్ప సాక్ష్యం ఇస్తాడు? అమ్మో ఆ కుటుంబం అండి మా సంఘానికి వెన్నెముక అంటాడు ఆ దైవజనుడు. దేవుని పిల్లరా, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. కుటుంబంలో దేవుడు ఉండాలి, కుటుంబంలో దేవుడి వాక్యం ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం సంఘానికి వెన్నెముకగా మారుతుంది. ఆ కుటుంబాన్ని నిలబెట్టినందుకు పరలోకంలో ఉన్న కన్నతండ్రి కూడా ఆనందపడతాడు. కనుక చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న వాటికి సమస్యలకి కుటుంబం నలిగిపోకూడదు. ప్రతిదానికి సమస్య పరిష్కారం ఏంటంటే వాక్యమే. దేవుడి దగ్గరికి రండి, వాక్యాలు వినండి, ఇద్దరు ఒకటైపోతారండి. మీరు బాగుండాలి, ఇద్దరు ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరమై దేవుడి సేవను, దేవుడి పనిని మీరు నిలబెట్టాలి. కానీ ఎందుకు మనుషులు ఇలా కూలిపోతున్నారు, ఎందుకు మనుషులు ఇలా పాపాలు చేస్తున్నారు అంటే, రేపు విందురు కానీ మీరు, ఒక భ్రమ ఈ లోకాన్ని పట్టేసింది. ఆ భ్రమ ఏంటో రేపు చెప్తానండి. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఒక భ్రమ మూసింది లోకాన్ని. రేపు విందురు కానీ ప్రార్థన చేసుకుందామండి.